ఆరాధించిన యేసయ్యా, అభిషేకించిన యేసయ్యా, నన్నాదరించిన యేసయ్యా, అభిషేకించిన యేసయ్యా, నన్ను బలపరచితివే, నన్ను నడిపించితివే, నన్ను బలపరచితివే, నన్ను నడిపించితివే, నన్ను మరువ నంటివే యేసయ్యా, నన్ను మరువ నంటివే యేసయ్యా, నన్ను మరువ నంటివే యేసయ్యా, నన్ను మరువ నంటివే యేసయ్యా, నన్ను విడువ నంటివే యేసయ్యా, నన్ను విడువ నంటివే యేసయ్యా. క్రీస్తునందు ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన అద్వితీయమైన నామంలో మీ అందరికీ శుభాలు. ప్రభు ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. మరియు కుమారు దేవుని వాక్యాన్ని వినేటువంటి గొప్ప వాక్యాన్ని ప్రభు మనకి ఉచితముగా అనుగ్రహించి ఉన్నాడు. ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని శ్రద్ధగా మనం విందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, కృప కలిగిన దేవా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. శాశ్వతమైన ప్రేమతో మీరు మమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారు ప్రభువా. నైనా పరలోకంలో మీ చిత్తము జరిగినట్లుగా ప్రభు తండ్రి, భూమి అందు కూడా మీ చిత్తము జరగాలి మీరు ఆశపడుతున్నారు తండ్రి. నాయనా ఈ సమయంలో అయ్యా తండ్రి ప్రభు, మరే వాళ్ళ మీ పాద సంధిలో మీ తండ్రి మీ వాక్యం వినటానికి సిద్ధపడ్డాం ప్రభు తండ్రి. మీరు మంచి బోధకుడివి, మీరు మాతో మాట్లాడండి, మా ఆత్మీయ జీవితాలను బలపరచండి ప్రభు. మీకు స్తోత్రాలు, మీ నామాన్ని స్తుతిస్తూ గణపరుస్తూ కొనియాడుతూ మీ దాస్తున్నటువంటి నాతో కూడా మాట్లాడమని వేడుకుంటూ యేసుక్రీస్తు ప్రభు అతి శ్రేష్టమైన నామని ప్రార్థిస్తూ నా తండ్రి, ఆమేన్. రండి మనం దేవుని వాక్యంలోనికి వెళ్ళి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలోంచి సామెతల గ్రంథం 23:22 మనం చదువుకుందాం. నీ తల్లి ముదిమయందు ఆమెను నిర్లక్ష్యము చేయుకుము. పిల్లరా, పరిశుద్ధ గ్రంథంలో చాలా శ్రేష్టమైన మాటలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ వాక్య భాగాన్ని మనం గమనిస్తూ ఉంటే, ఈ వాక్య భాగంలో వ్రాయబడేటువంటి మాటను మనం ఆలోచన చేయగలిగితే, అక్కడ మనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రుల గురించి ప్రభు ఉద్దేశించి మాట్లాడటం ప్రారంభించాడు. నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యం చేయకుము అని దేవుని వాక్యం కనిపిస్తుంది. అంటే మన తల్లిదండ్రుల విషయంలో మనము శ్రద్ధ పాటించవలసిన వారమై ఉన్నాం. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, చూడండి, ఈరోజు నువ్వు ఎంత జ్ఞానివైనా సరే, నీవు ఎంత పెద్ద చదువు చదువుకున్నా సరే, ఎంత పెద్ద ఉద్యోగాన్ని చేసే వ్యక్తివైనా సరే, దేవుడు నిన్ను ఎన్ని విధాలుగా ఆశీర్వదించినప్పటికీ కూడా, నువ్వెంత గొప్ప స్థాయిలో ఉన్నప్పటికీ, ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరూ వారు పాటించవలసినటువంటి ఒక ధర్మాన్ని ప్రభు సెలవిచ్చాడు. నీకు జన్మనిచ్చినటువంటి తల్లిని తండ్రిని మరిచిపోవద్దని. పిల్లరా, పుట్టింది మొదలుకొని మనం తల్లి మీద తండ్రి మీద ఆధారపడుతూ ఉంటాం. మనం పెరుగుతూ ఉండగా మన ఎదుగుదలకు కావలసినటువంటి సిద్ధపాట్లు వారు అన్ని విధాలుగా సమకూరుస్తూ ఉంటారు. కొన్నిసార్లు వారు పస్తులుండి మనకు కడుపు నిండా భోజనం పెడతారు. కొన్నిసార్లు వారు ఎన్నో శ్రమలు అనుభవించి మనకు ఏ లోటు లేకుండా చూస్తూ ఉంటారు. వారు అంటారు, నేను పడే పాటలు నా పిల్లలు పడకూడదమ్మా, నేను పడే ఇబ్బందులు నా పిల్లలు పడకూడదండి అని చెప్పి సహోదరులు అయితే సహోదరులు చూస్తూ ఉంటారు. సహోదరులు అయితే వారి సహోదరులతో లేదంటే అనేక మంది స్నేహితులతో చూస్తూ ఉంటారు. నేను పడే కష్టాలు నా పిల్లలు పడకూడదని ఈరోజు రాత్రి పగళ్ళు చాకిరీ చేస్తున్నానండి అని చెప్పి చెప్పేటువంటి తల్లిదండ్రులు మనం చూస్తూ ఉంటాం. వాక్యం ఏంటంటే ప్రియ దేవుని బిడ్డ, అయితే వారు నీవు బాల్యం మొదలుకొని యవ్వన ప్రాయం వచ్చే వరకు, నేను ఒక స్థితిలోనికి తీసుకెళ్లే వరకు నీ కోసం స్వార్థం లేకుండా నీ కొరకు ప్రయాసపడేది, కష్టపడేది నీకు జన్మనిచ్చిన తల్లి తండ్రి అని ప్రభు యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే అంటూ ఉన్నాడు, ముదివయందు నీ తల్లిని నిర్లక్ష్యం చేయవద్దు. నీ తల్లికి నీ తండ్రికి వారు నిండు వృద్ధాపి వచ్చినప్పుడు వారి విషయంలో నిర్లక్ష్యాన్ని పాటించమాకు, వారి విషయంలో నువ్వు అశ్రద్ధ చేయొద్దు అంటూ ఉన్నాడు. వాక్యం ఏంటప్పుడు ఆ దేవుని బిడ్డ ఆయన అంటూ ఉన్నాడంటే దాని లోపల అర్థం ఏంటంటే, ఈరోజు తల్లిని తండ్రిని నిర్లక్ష్యం చేసేవారు ఎంతమంది లేరు ఈ వాక్యాన్ని వింటున్నవారు? ఇప్పుడులేరా, తల్లితో కాసేపు మాట్లాడంటే విసుగు పుడుతుంది కొంతమందికి, తండ్రితో మాట్లాడాలంటే విసుగు పుడుతుంది. పిల్లలతో బాగా మాట్లాడతారు, భార్యతో బాగా మాట్లాడతారు, ఆఫీసులో బాగా మాట్లాడతారు, బయట బాగా మాట్లాడతారు,
అందరితో బాగా మాట్లాడతారు. తల్లిదండ్రుల దగ్గరికి వచ్చేసరికి చిరాకు పడుతూ ఉంటారు. వారు ఏం చెప్పినా కానీ నువ్వేం చెప్పొద్దునా నాకు అన్ని తెలుసులని చెప్పి విసిగుంచుకునే వారిని ఈరోజు చాలా మందిని మనం చూస్తూ ఉంటాం. వారు ఏమి చెప్పి చెప్పకముందే వారిని హీనంగా చూసేటువంటి కుమారుల్ని బిడల్ని ఈ చివరి దినాలు మనం చూస్తున్నామండి. దేవుని వాక్యంలో వ్రాయబడినటువంటి ఒక మాట మీకు చదివినిపించాలని ఆశపడుతూ ఉన్నాను. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 11వ వచనం. తమ తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరము కలదు. తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరము కలదు అంటున్నాడు. చూసారా, ఒక తరం వచ్చిందంట. ఆ తరంలో తండ్రిని తిట్టేవాళ్ళంట, తల్లిని కూడా తిట్టేవాళ్ళంట, కొట్టేవాళ్ళంట, వారిని శపించేటువంటి తరం అంట. అంటే తల్లిదండ్రులు ఆ విషయానికి వచ్చేసరికి వారికి ఏదో పట్టనట్టుగా ఉండేటువంటి మనుషులు ఈ చివరి దినం మనం చూస్తున్నాం. వాక్యం ఏంటన్నా ప్రియ, దేవుని బిడ్డ ఎక్కడో ఒక చోట ప్రతిరోజు ఏదో ఒక స్థలంలో ప్రతి తల్లిదండ్రి ఏదో ఒకటువంటి సమస్యని ఎదుర్కొంటూనే ఉన్నారు. దేవుని వాక్యాన్ని మనం విందాం. ఈ విషయం అన్యుల విధంగా ప్రవర్తించారంటే వారికి అజ్ఞానంతో చేశారనుకోవచ్చు. ఈనాడు దేవుని పిల్లలమైనటువంటి మనం కూడా, యేసు రక్తంలో కడగబడేటువంటి మనం కూడా కొన్నిసార్లు మనకి జన్మనిచ్చినటువంటి తల్లిని తండ్రిని కొన్నిసార్లు చిన్న చూపు చూస్తూ ఉంటాం, తిరస్కరిస్తూ ఉంటాం. వారి విషయానికి వచ్చేసరికి మనసు లేనివారుగా కఠినంగా వ్యవహరిస్తూ ఉంటామని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. నువ్వు నిజమైన మారు మనసు పొందిన వ్యక్తి అయితే నీ తల్లిని తండ్రిని సన్మానిస్తావని ప్రభు తెలియపరుస్తున్నాడు. వాక్యం వింటున్న ప్రియా, దేవుని మీద నీతోనే ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. శ్రద్ధగా వింటున్నావా? చూడండి, ఒకరోజు ఈ మధ్య జరిగినటువంటి ఒక విషయాన్ని మీకు చెప్పి వాక్యం లోపలికి వెళ్ళాలని ఇష్టపడుతూ ఉన్నాను. ఒకే ఒక కొడుకు భర్త చనిపోయాడు. ఆ కొడుకు కోసం ఆ తల్లి ఎన్ని తిప్పలు పడిందో. భర్త చనిపోయినప్పుడు వారికి ఉండటానికి ఇల్లు లేదు, తినడానికి తిండి లేదు. ఆ పిల్లవాడు మాత్రం పసిపిల్లవాడు, కానీ వాడిని జాగ్రత్తగా కాపాడి భద్రపరిచి తాను తినక తాను పని చేసుకుంటూ ఎన్నో తిప్పలు పడి వాడి కడుపు నిండా భోజనం పెట్టి వాడికి కావాల్సిన ఆహారాన్ని సమకూర్చి వాడికి చదువు కావాల్సినటువంటి డబ్బులు సమకూర్చి వాడి భవిష్యత్తు కావాల్సినటువంటి వాటన్నిటిని సమకూర్చింది. అంటుంది తల్లి, నా కొడుకు బాగుంటే చాలమ్మా అని. పిల్లరా, ఈ పిల్లవాడు చాలా గొప్పోడైపోయాడు, పెద్దోడైపోయాడు, పెళ్ళి అయిపోయింది, మంచి ఉద్యోగం వచ్చింది, దానికి నెలకు 1 లక్ష రూపాయలు సంపాదిస్తూ ఉన్నాడు. చూడండి, ఇప్పుడు తల్లిని చూసుకోవాల్సిన ఆ కుమారుడు తల్లి విషయానికి వచ్చేసరికి పట్టనట్టుగా ఉంటూ ఉన్నాడు. కారణం ఏంటంటే తల్లి గారి ఇంటికి వస్తే భార్యాభర్తల మధ్యలో సమస్యలు వస్తూ ఉన్నాయని. తల్లి ఇంటికి వస్తే భార్యాభర్తల మధ్యలో సమస్యలు ఎందుకు వస్తాయని నాకు అర్థం కావట్లేదు. వాక్యం ఏంటన్న ప్రియా, దేవుని బిడ్డ ఈ యొక్క సందర్భం నీ ఇంటిలో కూడా ఉందేమో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఏమనుకున్నాడేమో, ఒకసారి అన్నాడు తల్లితో, పెద్ద పెద్దగా మా ఇంటికి రామాక, మాటి మాటికి నా ఇంటికి రామాక అని చెప్పడం ప్రారంభించాడు. చాలా వేదన పడింది తల్లి. చాలా దిగులతో ఏడ్చుకుంటూ వెళ్ళిపోయేది. మరలా 2 రోజులు పోయిన తర్వాత కొడుకు మీద ప్రేమ కలిగి మరలా కొడుకుని చూసుకుందామని చెప్పి తల్లి ఆశపడి వచ్చేది. రావటం, ఈ కుమారుడు తిట్టడం, ఏడ్చుకుంటూ తల్లి వెళ్ళిపోవటం, ఇలా కొన్నాళ్ళు జరిగిందండి. జరుగుతుండగా కొడుకు ఏమనిపించిందో, తల్లి మాటి మాటికి వస్తుందని చెప్పేసి తల్లి బాధ వదిలించుకోవటానికి కొడుకు వేరే ఊరికి అక్కడ ఉన్నటువంటి ఇంటిని లేదంటే అక్కడ ఉన్నటువంటి సంస్థాన్ని కూడా విడిచిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళిపోయాడు. తల్లికి తెలియని ప్రాంతానికి వెళ్ళిపోయాడు. యథావిధిగా తల్లి ఒకసారి ఆ ఇంటికి వచ్చింది. అమ్మ మీ అబ్బాయి లేడు, పలాన ఊరికి వెళ్ళిపోయాడు, ఇక్కడ ఖాళీ చేసి వెళ్ళిపోయాడని చెప్పినప్పుడు అడ్రస్ అడిగింది వాళ్ళని, తెలియదన్నారు. సరే ఆ ఊరు పేరు పట్టుకొని బస్సు ఎక్కి ఆ ఊరు వెళ్ళింది. ఆ ఊరిలో ఎవరిని అడగాలో తెలియదు. పిల్లరా, ఒకటి కాదు రెండు కాదు, ఒక వారం రోజులు ఆ ఊరిలో తిరిగిందండి. తీసుకెళ్ళాను, 4 డబ్బులు కాస్త అయిపోయినాయి, తినడానికి తిండి లేదు, కొడుకు కోసం తిరుగుతుంది, కనిపించిన అందరి కోసం అడుగుతుంది, కానీ ఎక్కడ కూడా సమాచారం దొరకల. వారం రోజుల తర్వాత ఓపిక లేక బలహీనపడి కొడుకు మీద వేదన పడి చాలా గాయపరచబడి కుమారుడు కనిపిస్తాడో లేదని తిరుగుతూనే తన ప్రాణాన్ని పోగొట్టుకుందండి తల్లి. చివరికి ఆ తల్లిని మున్సిపాలిటీ వారు పారేస్తారు. ఎంత భయంకరమైన పరిస్థితులు మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. తల్లి ఇంటికి వస్తే చుట్టుపక్కల ఉన్న వారు ఏమైనా అనుకుంటారేమో అని. ఎందుకంటే ఈయన బాగా చదువుకున్నాడు కదా, బాగా చదువుకుని పెద్ద ఉద్యోగం చేస్తాడు కదా, ఇప్పుడు ఫ్యాషన్గా కనిపిస్తున్నాడు. తల్లి పాప ఏం చదువుకోలేదు కదా, ఈయన చదివించడానికి ఆ పస్తులని ఈయన చదివించింది. ఆమెకేమో ఫ్యాషన్ కొనటం తెలియదు తల్లికి. చుట్టుపక్కల ఉన్న ప్రజల మధ్యలో ఈ తల్లి అంటే ఆయనకి కొద్దిగా ఒక రకంగా తక్కువగా కనిపిస్తుంది. ఈనాడు ఎంతమంది కనిపించట్లేదు అలాంటి వారు.
వాక్యం ఇట్టిన ప్రియా దేవుని బిడ్డ, ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు నీ తల్లిని తండ్రిని సన్మానించమని. చూడండి, నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యం చేయొద్దు అని ప్రభు మాట్లాడుతున్నాడు. పిల్లరా, ఈ రోజున మనుషులు ఎలా తయారంటే, ఒక వస్తువును ఆడుకొని చక్కగా ఉపయోగించుకొని ఆ వస్తువుతో పని అయిపోయిన తర్వాత, ఆ వస్తువు పని కూడా అయిపోయిన తర్వాత ఆ వస్తువు పనికిరాదంటే తీసుకెళ్లి కాటా గీయటం ప్రారంభించారు, చెత్త దిబ్బలో పడేస్తున్నారు, తట్టలో బొట్టలో పడేస్తున్నారు, వీధిలో పడేస్తున్నారు. అలాగే తల్లి ద్వారా మేలు పొందుకోవాల్సిన, తండ్రి ద్వారా మేలు పొందుకోవాల్సిన మేలులన్నింటిని అనుభవించి చివరికి తల్లిని ఎక్కడికో చోటకి బయటికి నెట్టేస్తూ ఉన్నారు. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నీ కొరకు ఆ తల్లి ఆ తండ్రి ఎంత కష్టపడ్డారో తెలుసా? నవమాసాలు మోసింది, నీకు జన్మనిచ్చేటప్పుడు తన ప్రాణం పోయే అంతగా బాధపడిందండి, కానీ నిన్ను దక్కించుకుంది, నీ కొరకు తాను బ్రతికింది, బ్రతికిన దినాలన్నీ కూడా నీకే లోటు లేకుండా చేసింది. కానీ చివరి దినాల్లో వారి మీద మనం ప్రేమ చూపించలేకపోతున్నాం. కొడుకుల మీద ఉన్న ప్రేమ తల్లుల మీద తండ్రుల మీద ఉండలేకపోతుందండి ఈనాడు క్రైస్తవ సమాజానికి. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని వాక్యం మనం పరిశీలిద్దాం ఒకసారి. పరిశుద్ధ గ్రంథంలో లూకాసువార్త 11:11 ఒక మాట ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. కుమారుడు తండ్రిని చేపను అడిగాడంట. తన కుమారుడు చేపను అడిగితే పామునిచ్చునా? చూశారా, తన కొడుకు ఏది అడుగుతాడో తండ్రి అదే ఇస్తూ ఉంటాడంట. మరి తండ్రి అడిగిన వస్తువుని కొంతకాలం తర్వాత కుమారులు ఎందుకు ఇవ్వలేకపోతూ ఉన్నారు? పిల్లలు ఏదడిగితే వాటిని తల్లిదండ్రులు సిద్ధపరుస్తూ ఉంటారండి. ఈనాడు కూడా తల్లి తండ్రి ఎంతో కష్టపడి వారి గురించి ఎన్నో తిప్పలు పడుతున్నా కానీ కన్ను మిన్ను కనిపించకుండా తల్లిని దూషించేవారు, తండ్రిని దూషించేవారు మన సమాజంలో అనేక మంది కనిపిస్తూ ఉన్నారు. దేవునికి విరుద్ధం. వాక్యం ఏంటన్న ప్రియ దేవుని కూడా ప్రభునితో మాట్లాడుతూ ఉన్నాడు. రేపు ప్రభువు నిన్ను అడిగితే సమాధానం ఏం చెప్పగలవు నీవు? దేవుని వాక్యంలో ఒక మాట ఉంది పిల్లరా, లూకా సువార్త 15 తప్పిపోయిన కుమారుడు గురించి రాయబడింది. కుమారుడు తప్పాడు, తండ్రి కాదు. తండ్రి దగ్గర ఆస్తిపాస్తి అన్ని తీసుకున్నాడు, బాగు చేసుకున్నాడు, వెళ్ళిపోయాడు, వాడుకున్నాడు, ఇష్టముతో జీవించాడు, రకరకాల పాపానికి అలవాటు పడిపోయాడు. పిల్లరా, కొన్ని దినాలకు చెడిపోయాడండి. చివరికి ఏ దిక్కు లేకపోతే, ఏ గతి లేకపోతే తిరిగి మరలా తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు ఏమండి, ప్రేమతో తండ్రి చేర్చుకున్నాడు కౌగిట్లో. చూశారా, తండ్రి ప్రేమ అండి అది, తల్లి ప్రేమ. పిల్లలు ఎంత పాడైపోయి వచ్చినా కానీ పిల్లల్ని కపటము లేకుండా ప్రేమించేదే తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ. ఈనాడు ఆ తల్లిని తండ్రిని ప్రేమించేవారు కరువు అయిపోయారండి, కరువు అయిపోయారు. చెప్పుకోవటానికి సిగ్గు చేటుగా కనిపిస్తూ ఉంది. పిల్లరా, మరలా వీరు సమాజంలో గొప్పవారుగా పిలవబడాలని ఆలోచన చేస్తూ ఉంటారు. దేవుని వాక్యం మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభువారు గురించి ఒక మాట మీద చెప్పాలని ఇష్టపడుతూ ఉన్నాను. పిల్లరా, మత్తయి సువార్త 3:7 రాయబడిన మాట, మన ప్రభు యేసుక్రీస్తు వారి గురించి పరలోకపు తండ్రి ఇచ్చినటువంటి సాక్ష్యం, ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచూ ఉన్నానని పరలోకపు తండ్రి సెలవు ఇచ్చాడండి. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, యేసయ్య ఈ లోకంలో శరీరధారిగా జీవించినప్పుడు తండ్రి పలికినటువంటి మాట, ఈయన నా ప్రియ కుమారుడు, ఇగో ఈయన చేసే ప్రతి కార్యాలలో నేను ఆనంద పడుతున్నానని తండ్రి సెలవు ఇచ్చాడు. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు నీ విషయంలో సంతోషంగా సాక్ష్యం చెప్పేటువంటి వ్యక్తులుగా నీవు జీవిస్తున్నావా? ప్రభు అడుగుతున్నాడు. ఆ కుమారుడు చాలా మంచోడండి, నన్ను బాగా చూసుకుంటాడండి, ఎంత మంచోడో, రాగానే అమ్మా అని పలకరిస్తాడు. ఆ మాటేనండి వాళ్ళు కోరేది, ఏం కోర్రు, నీ దగ్గర నుంచి లక్షలు ఆశించరండి, నీ దగ్గర నుంచి ఏవేవో ఆశించరండి. నువ్వు ఇంటికి వచ్చినప్పుడు అమ్మా అని పలకరిస్తే ప్రేమతో నానా అని పలకరిస్తారు. నేను అదే వారు కోరుకునేది. కొంతమంది తల్లులు చెబుతుంటారు, నా కొడుకు ఉన్నాడండి, ఎంత బాగా చూసుకున్నాడండి, ఈరోజు నన్ను దిక్కులేని దాన్ని లేక చూస్తూ ఉన్నాడండి, వాడి కోసం ఎన్ని తిప్పలు పడ్డానో అనే తల్లి తల్లి చెప్పేటువంటి స్వరం అలాగుంటే ఇక నీ ఉపయోగం లేదు. సాక్షిలేని జీవితాలు ఇవన్నీ కూడా. దేవుని వాక్యం మనం గమనిస్తే చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారి ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయనకి జన్మనిచ్చింది కన్య అనేటువంటి మరియా. మరియా పెద్ద కుమారుడు యేసు ప్రభువారు. దేవుని వాక్యం మనం గమనిస్తే ప్రియులరా, చూడండి ఈ వాక్య భాగాలు మనం గమనించగలిగితే పుట్టినప్పటి నుంచి కూడా పెరిగి పెద్దవాడయ్యేంత వరకు సేవ చేసేంత మటుకు తల్లి దగ్గరే ఉన్నాడు.
సేవ ఆరంభించిన తర్వాత తల్లి కుమారుని వెంబడించింది. ఈ విషయాలన్నీ కూడా నాలుగు సువార్తలు మనం చూడొచ్చు, మత్తయి, మార్కు, లూకా, యోహానులో. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువుకు అప్పగించి సిలువులో ఆయన్ని చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు తాను సజీవంగా ఉన్నప్పుడు పలికిన మాట తన శిష్యుడైనటువంటి యోహాను పిలిచి అంటూ ఉన్నాడు, అమ్మా ఇదిగో నీ కుమారుడు. అంటే ఇక్కడ బాధ్యతను అప్పగిస్తూ ఉన్నాడండి. తాను లేని తరువాత శరీర ధరిక ఉండడు కదా ప్రభువారు, కనుక ఆ తల్లిని చూచుకునేటువంటి బాధ్యత తనకి నమ్మకస్తుడైనటువంటి వ్యక్తికి అప్పగించాడు. అంటే ఇప్పుడు నీ తల్లి విషయంలో నీవు నమ్మకంగా ఉండాలని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు, ప్రభు కోరుతూ ఉన్నాడు, ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. పరలోకపు తండ్రి సెలవిచ్చిన మాట, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నేను ఆనందించుచు ఉన్నానని చెప్పి పరలోకపు తండ్రి మాట్లాడాడు. భూలోకంలో జన్మనిచ్చినటువంటి తల్లి మరే విషయంలో, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని చెప్పి తల్లిని కుమారుడికి అప్పగించాడు. చూడండి మన ప్రభు యేసుక్రీస్తు వారి గొప్పతనం. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు ఆయన పిల్లలుగా పిలువబడుతున్నాం, ఆయన కుమారులుగా పేరు పెట్టి పిలువబడుతున్నాం, ఆయన కుమార్తెలుగా మనం ఏర్పాటు చేపెట్టాం. కానీ తల్లి తండ్రి విషయంలో ప్రభువు చూపించడం మాదిరిని మనం తప్పిపోతున్నామని దేవుని వాక్యం ద్వారా హెచ్చరించబడుతూ ఉన్నాం. పిల్లలా, ఈరోజు నువ్వు ఐఏఎస్ అయ్యొచ్చు, లేదంటే ఐపీఎస్ అయ్యొచ్చు, లేదంటే పెద్ద జ్ఞానాన్ని, లేదంటే కోటాను కోట్లు సంపాదించినటువంటి వ్యక్తిగా నువ్వు కనిపించవచ్చు, కానీ నువ్వెంత సంపాదించినా కానీ, తరతరాలు కూర్చొని తినేటువంటి ఆస్తి సంపాదించినా కానీ, తల్లి ప్రేమ లేని వాడు అయితే, తల్లిదండ్రులను చూడలేని వాడు అయితే, నీ లక్షలు కూడా దేనికి పనికిరావు. నువ్వు గొప్ప ఆఫీసరమైనా కానీ ఉపయోగం లేదు. నీ తల్లిని తండ్రిని ప్రేమించేటువంటి కుమారుడిగా కుమార్తెగా ఉండాలని దేవుని వాక్యంలో ప్రభు తెలియపరుస్తున్నాడు. ప్రియరా, కొన్ని విషయాలు చెప్పి ఈ వర్తమానాన్ని మీకు అందించాలని ఇష్టపడుతున్నాను. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు చెప్పిన కొన్ని కండిషన్స్ ఉన్నాయి తల్లిదండ్రుల పట్ల, వాటిని మీకు తెలియపరచాలని ఇష్టపడుతున్నాను. నిర్గమాకాండం 20వ అధ్యాయం 12వ వచనం, నీ దేవుడనే యెహోవా నీకు అనుగ్రహించి దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అవునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించాలి. ఫస్ట్గా తల్లిని తండ్రిని ఏం చేయాలంటే సన్మానించాలంట. దీర్ఘాయుష్ను నువ్వు అనుభవిస్తావు. పిల్లరా, ఎంత కాలం వాటి నువ్వు బ్రతుకుండాలో ఆ బ్రతుకు దినాలన్నీ కూడా సుఖవంతంగా నువ్వు జీవిస్తావు. ఫస్ట్గా నువ్వు సన్మానించాల్సింది పిల్లరా, నీ తల్లిని సన్మానించాలి, నీ తండ్రిని సన్మానించాలి. ఎంతమంది పిల్లలు తల్లిదండ్రుల్ని గౌరవిస్తూ ఉన్నారు, తల్లిదండ్రుల్ని సన్మానిస్తూ ఉన్నారు, తల్లిదండ్రుల్ని వారు చేసినటువంటి మేలుల్ని, వారు బిడ్డల పట్ల చూపినటువంటి ప్రేమను జ్ఞాపకం చేసుకొని వారికి పరిచయం చేయగలుగుతూ ఉన్నారు. ప్రభు సెలవిచ్చాడు, ధర్మశాస్త్రం రాయబడేటువంటి మాట ఇది. పిల్లరా, మరి ఒక మాట నేను మీకు చూపించాలని ఇష్టపడుతున్నాను. లేవియకాండం 19వ అధ్యాయం 3వ వచనంలో, మీలో ప్రతివాడు తన తల్లికి తన తండ్రికి భయపడవలెను. ఎవరికి భయపడాలంట? చూడండి, ఈరోజు వాక్యానికి విరుద్ధంగా జీవించేటువంటి దినాలు. తల్లికి తండ్రికి భయపడేటువంటి పిల్లల్ని, నీ తల్లిని నువ్వు గౌరవిస్తున్నావా, నీ తల్లిదండ్రులు నువ్వు భయపడుతున్నావా? తల్లి అంటే భయం లేదు, తల్లి అంటే లెక్కలేదు. తండ్రి అంటే భయం లేదు, తండ్రి అంటే కూడా లెక్కలేదు. వాక్యం పెట్టిన ప్రియా దేవుని బిడ్డ, ఏం చెప్పుకోగలవు నువ్వు గొప్పలో? ఇంటిలో ఉన్నటువంటి తల్లిదండ్రుల్ని తిరస్కరించి దూషించి రకరకాలుగా బాధ పెట్టి బయటకు వచ్చి నేను గొప్ప అని చెప్పుకుంటున్నావా? అటువంటి గొప్పలు ఎవరు కావాలి? అటువంటి గొప్పతనాన్ని గొప్పతనంగా ఎవరించుతారు? మూర్ఖులుగా ప్రవర్తిస్తున్నారండి. మరి ఒక మాట చూద్దాం, ద్వితీయ తీసుకుండా రాయబడిన మాట, తల్లినైనను తండ్రినైనను నిర్లక్ష్యం చేయకూడదంట. అంటే వారు ఏదైనా అడిగినప్పుడు కానీ, వారి విషయంలో ఏదైనా చేయాల్సిన సమయం వచ్చినప్పుడు కానీ, వారి విషయంలో నిర్లక్ష్యం చేసేవాళ్ళుగా మనం కనిపించకూడదు. క్లియరా? ఎవరు ఇంట్లో ఏం అడిగినా తెచ్చిపెట్టదు, తల్లి అడిగితే ఏం తెచ్చిపెట్టం, తండ్రి అడిగితే ఏం తెచ్చిపెట్టం, ఎందుకో ఉన్నాయిగా వాడుకో, లేకపోతే తెస్తాలే అని చెప్పి వాళ్ళకి ఏం సమాధానం కరెక్ట్ చెప్పరండి పిల్లలు. నువ్వు నిర్లక్ష్యం చేయవద్దు తల్లి విషయంలో, తండ్రి విషయంలో. అంటే అందరిలా లేరండి, వాళ్ళు ఎంత గొప్పవాళ్ళైనా కానీ తల్లిని కళ్ళల్లో పెట్టుకొని చూసుకునే పిల్లలు ఉన్నారు, తండ్రిని కూడా చక్కగా చూసుకునే పిల్లలు ఉన్నారు. వాళ్ళు లేకపోలేదని అంటలేదు, వాళ్ళు అలాంటి వాళ్ళు ఉన్నారండి. అలాంటి వారి ద్వారా దేవుడు సంతోషిస్తూ ఉన్నాడు, అలాంటి వారి ద్వారా దేవుడు ఆనందపడుతూ ఉన్నాడు. వాక్యం పెట్టిన ప్రియ దేవుని బిడ్డ, కానీ కొందరు మాత్రమే వాక్యానికి విరుద్ధంగా జీవిస్తూ ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలోంచి సామెతల గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనం, తండ్రిని అపహసించి తల్లి మాట విననల్లని వాని కన్ను లోయ కాకులు పీకును. ఏంటంట, తండ్రి అంటే అపహాస్యం, తండ్రి అంటే వేళాకోళం చేస్తుంటే కొంతమంది ఎప్పుడు ఎగతాళిగా మాట్లాడతారు, తల్లి మాట కూడా లక్ష్య పెట్టరు,
వాళ్ళ మాట విసిరేసినట్టుగా మాట్లాడుతూ ఉంటారు, కానీ అటువంటి వాడి కళ్ళు అంట లోయ కాకులు పిగితే దేవుడు సెలవిచ్చాడు. లేరా, తల్లిదండ్రుల విషయంలో ప్రభు చాలా శ్రద్ధ వహిస్తూ ఉన్నాడు, వారి విషయంలో చాలా జాగ్రత్తను పాటించమని ప్రభు కోరుతూ ఉన్నాడు. చివరిగా ఒక మాట చెప్పి నేను వాక్యాన్ని ముగించాలని ఇష్టపడుతున్నాను. మత్తయి సువార్త 15:4 తల్లిదండ్రులకు గణపరచమనియు, తండ్రినైను తల్లినైను దూషించువాడు తప్పక మరణము పొందవలననియు దేవుడు సెలవిచ్చెను. దూషించేటువంటి పిల్లలు ఉన్నారంట, దూషించకూడదు, నువ్వు దూషిస్తే మరణశిక్ష నీకు పడుతుందని దేవుడు తెలియపరిచాడు ధర్మశాస్త్రంలో. వాక్యం ఏంటంటే ప్రియా, దేవుని బిడ్డ తల్లిని దూషించకూడదు, తల్లిదండ్రులు సన్మానించాలి, తల్లిదండ్రుల విషయం నిర్లక్ష్యం చేయకూడదు, తల్లిదండ్రుల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రభు యేసుక్రీస్తు వారు చూడండి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని చెప్పి తన తల్లికి యోహాన్ని పరిచయం చేస్తూ ఉన్నాడు. పరలోకపు తండ్రి అంటూ ఉన్నాడు, ఈయనైనా ప్రియ కుమారుడు అంటూ ఉన్నాడు. ఇలాంటి సాక్ష్యం పొందుకునే బిడ్డగా ఉంటే ప్రభు ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదిస్తాడు, ప్రభు ఖచ్చితంగా నిన్ను హెచ్చిస్తాడు, ప్రభు ఖచ్చితంగా నీ కుటుంబాన్ని దీవిస్తాడు. వాక్యం ఏంటంటే ప్రియ, దేవుని బిడ్డ దేవుని వాక్యానికి విరోధంగా జీవించొద్దు. లోకస్తుల వలె, అన్యుల వలె, భక్తి లేని వారి వలె, లోక సంబంధమైన ఆలోచనలు, రకరకాల వ్యక్తులు జీవించేటువంటి జీవితాన్ని బట్టి నువ్వు నడవద్దు. దేవుడు తెలియపరుస్తున్నటువంటి మాట, నీ తల్లిని తండ్రిని నువ్వు సన్మానించావు, వారు నీ విషయాలు ఎంతో శ్రద్ధ వహించారు. నిన్ను దేవుడు వారికి దయచేసినప్పుడు నీ విషయాలు వారు ఏ రోజు కూడా నిర్లక్ష్యం చేయలేదు. ఎన్ని ఏళ్ళు భరించారు నీ బాధని, ఎన్ని ఏళ్ళు సహించారు నువ్వు పెట్టేటువంటి శ్రమలన్నింటినీ, ఎన్నిసార్లు వారు పస్తులను నీకు భోజనం పెట్టారు, ఎన్నిసార్లు తిప్పలు పడ్డారు నీ కొరకు, ఎంత వేదన పడ్డారండి. కనేటప్పుడే ప్రసవ వేదన కాదు, వారిని పెంచేటప్పుడు కూడా ప్రసవ వేదన కొంతమంది తల్లులకి. వాక్యం పెట్టిన ప్రియా, దేవుని బిడ్డ నీ తల్లిని తండ్రిని గణపరచమని దేవుడు తెలియపరుస్తున్నాడు. ఒకవేళ ఈ వాక్యాన్ని వింటున్నటువంటి వారు తల్లిదండ్రులను బాగా చూసుకోవాలని ఒకవేళ దేవుడినితో మాట్లాడినట్లయితే, మాట్లాడాడు దేవుడు నాతోనే మాట్లాడాడు, ఇప్పుడే నా తల్లితో నేను సమాధాన పడతాను, నా తండ్రితో సమాధాన పడతాను, నేను ఎక్కడో సుఖంగా బ్రతుకుతున్నాను, నా తల్లి ఎక్కడో పూరి గుడిసిలో ఉంది, ఎక్కడో ఒంటరిగా జీవిస్తూ ఉంది, ఏ దిక్కులేని పరిస్థితిలో ఉంది, విడిచిపెట్టి వచ్చా అని చెప్పి ఒకవేళ పశ్చాత్తాప పడుతున్నా, ఇప్పుడే నీవు ప్రార్థన చేసుకున్నట్టయితే ప్రభుని నిన్ను క్షమించి నిన్ను ఆశీర్వదించి నీకు నిన్ను బలపరుస్తాడు. ఒకవేళ అలా ప్రార్థన చేయాలని ఇష్టపడిన వారు తలలో ఉంచండి, మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడు అని తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో మీ పాదాలు పట్టుకుని వేడుకుంటున్నాను, మీ నామాన్ని స్తుతిస్తున్నాను ప్రభా, మహింపరుస్తున్నాను, ఘనపరుస్తున్నాను తండ్రి. ఇదిగో నాయన తండ్రి, ప్రభా నాయన, తన కుమారుడు శాపను అడిగితే పామునివ్వడు కదా ఏ తండ్రి కూడా, కుమారుడు తప్పిపోయి పాడైపోయి చెడిపోయి నాయనా ప్రభ బానిసైపోయి ఎంత దుర్మార్గుడై ప్రభా ఎంత చెడిపోయి తిరిగి వచ్చినా కానీ తండ్రి గొప్ప మనసుతో చేర్చుకున్నాడు ఆయన. ఇగో ప్రభా తండ్రి, తండ్రి ప్రేమ, తల్లి ప్రేమ ఎంత ఉన్నతమైనదయ్యా, కానీ పిల్లలకు అటువంటి ప్రేమ లేదు నాయన. అయ్యా ప్రభా నాయన తండ్రి, నాయన అయా లోకస్తులేగా తండ్రి, అయా దేవుని పిల్లలను పేరు పెట్టుకున్న వారి జీవితాల్లో కూడా తండ్రి తల్లి తండ్రిని నిర్లక్ష్యపరిచేవారు ఉంటున్నారు ప్రభా. వారి సమయంలో ప్రార్థన చేసుకున్న వారి ప్రతి బలహీనతను క్షమించండి, వారిని క్షమించండి ప్రభువ, వారిని సరిచేయండి ప్రభువ, అయా వారికి గొప్ప సమాధానం ఇవ్వండి, వారి జీవితంలో మరి ఒకసారి నైనా తల్లిదండ్రులు గణపరిచే భాగ్యాన్ని అట్టి స్థితిలో వారికి దయచేయమని కోరుతున్నాను ప్రభు. మీకు స్తోత్రాలు, మీకే మహిమ చెల్లిస్తున్నాను ఆయన. మీ నామాన్ని స్తుతిస్తూ గణపరుస్తూ కొనియాడుతూ యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్, ఆమెన్, ఆమెన్. క్రీస్తునందు ప్రియులారా, ఈ యొక్క అమూల్యమైనటువంటి కార్యక్రమాన్ని, లక్షల మందికి ప్రయోజనకరంగా ఉన్నటువంటి కార్యక్రమాన్ని ఈ యొక్క దినం సహకరించి బలపరిచిన వారు ప్రియులు, మాకు అత్యంత సన్నిహితులు మురికిపూడి రత్నం గారు, వారి కుటుంబ సభ్యులు, వారి కొరకు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు ఆయన తండ్రి, మీకు వందనాలు. సమయంలో మీ దాసుడు నాయన రత్నం గారి కొరకు, వారి సతీమణి రోజమ్మ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభువ. వారి కుటుంబాన్ని మీరు బహుగా దీవించండి తండ్రి. ప్రభువ నైనా లక్షల మందికి ఆశీర్వాదకరమైనటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని వారు సహకరించేందుకు మీకు స్తోత్రాలు ప్రభువ. వారి కుటుంబంలో ప్రతి అవసరతను తీర్చండి, వారి గర్భ ఫలమాంతరిని బహుగా దీవించమని కోరుతున్నాను తండ్రి. ముందున్న దినాల్లో ప్రభువా తండ్రి, ఈ పరిచర్యలో బలవంతులు వారి సిద్ధపరచబడి సహాయం చేయమని కోరుతూ యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి,
ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, ప్రభునేసు క్రీస్తు వారి ఘనమైన శ్రేష్టమైన నామములు మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభునేసు క్రీస్తు వారు సెలవిచ్చిన మాట, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడునని ప్రభు సెలవిచ్చాడు. ప్రియులరా, ఈ అంత్య దినాల్లో మనం ఉన్నాం. సువార్త పరిచర్య, అనేక మందికి సువార్త అందించబడటానికి దేవుడు అనేక విధాలుగా ద్వారాలు తెరిచి ఉన్నాడు. దానిలో ఒక భాగము ఈ యొక్క టెలివిజన్ కార్యక్రమం. ప్రియులరా, ఇక్కడ మనం ఒక స్థలం నుండి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటే కొన్ని వేల గ్రామాలకు, కొన్ని రాష్ట్రాలకు, కొన్ని దేశాలకు దేవుని వాక్యాన్ని పంచిపెట్టేటువంటి భాగ్యాన్ని, దేవుడు మార్గాన్ని సులువు చేసి ఉన్నాడు. ప్రియులరా, ఈ అమూల్యమైన పరిచర్య చేయటానికి మేమెంతో ఇష్టపడుతూ ఉన్నాం. ప్రియులరా, గమనించండి, ఈ యొక్క టీవీ పరిచర్య అభివృద్ధి కొరకు, ఈ యొక్క పరిచర్య కొనసాగించడానికి మీరు ప్రార్థన చేయవలసిందిగా మేము కోరుతూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తే ఈ యొక్క పరిచర్యలో మీ వంతు సహకారం అందించమని ప్రభుపేట తెలియపరుస్తూ ఉన్నాం. ఒక్కొక్క ఎపిసోడ్కి అయ్యే ఖర్చు 1000 రూపాయలు మాత్రమే. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఒక పూర్తి ఎపిసోడ్కి సహకరించి ఈ పరిచర్యను బలపరచగలరు. లేని ఎడల ఒక 500 రూపాయలు కానుకును ఈ యొక్క పరిచర్యకు మీరు ప్రత్యేకించి మాతో సహకరించగలరని ప్రభుపేట మీకు తెలియపరుస్తున్నాను. అందరికీ వందనాలు. మా మొదటి ఆరాధన ప్రార్థనా గోపురం, చిన్నకొండ్రుపాడు, ప్రతిపాడు మండలం, గుంటూరు జిల్లా. ప్రతి ఆదివారం ఆరాధన సమయం 8:00 AM. మా రెండవ ఆరాధన ప్రార్థనా గోపురం మినిస్ట్రీస్, కృతకాలిని, 11వ లైన్, మిర్చి యార్డ్ దగ్గర, చిలకలూరుపేట రోడ్, గుంటూరు. ప్రతి ఆదివారం ఆరాధన సమయం 10:30. మా మూడవ ఆరాధన మమ్మీ డాడీ ఓల్డ్ ఏజ్ హోమ్, ఆకులవారి తోట, ఎస్పీ బంగ్లా బ్యాక్ సైడ్, గుంటూరు. ప్రతి ఆదివారం ఆరాధన సమయము 4:00. మా చిరునామా పాస్టర్ టైటస్ గారు, ప్రార్థనా గోపురం మినిస్ట్రీస్, కృతకాలిని, 11వ లైన్, చిలకలూరుపేట రోడ్, మిర్చి యార్డ్ దగ్గర, గుంటూరు. మీరు సంప్రదించవలసిన మా ఒకే ఒక ఫోన్ నంబర్ 8712141923.